ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ సహకారంతో గ్రామాలు మున్సిపాలిటీలు పట్టణాల పరిధిలో అభివృద్ధి పనుల్ని చేపడుతున్నామని తెలిపారు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీలకు ప్రకటించిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి అందించిన ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన నూతన భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు మౌలిక వసతులు భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందని ఇందుకు అనుగుణంగా మౌలిక వసతులకు కోట్ల రూపాయలు వెచ్చించడంతో పాటు ప్రతి కాలనీలో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు గ్రామ పంచాయతీల అవసరాల కోసం జేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలభై గ్రామ పంచాయతీలకు నలభై ట్రాక్టర్లు అందించడం జరిగిందన్నారు మినీ ఇండియాగా పేరొందిన పఠాంచేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్మికులు నిరుపేదల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు అని వారికి అండగా నిలవాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్వాడీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతోన్న ముప్పై రెండు వేల మంది విద్యార్థులకు రెండు లక్షల ముప్పై వేల నోట్బుక్స్ అందించబోతున్నట్లు చెప్పారు అంగన్వాడీ విద్యార్థులకు తెలుగు వర్ణమాల పలకలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇల్లు కోల్పోయిన బాధితులతో పాటు బర్రెలు చనిపోయిన రైతులకు పదహారు లక్షల రూపాయల సొంత నిధులు అందించడం జరిగిందని చెప్పారు ఆపత్కాలంలో అండగా నిలిచినప్పుడే పేద ప్రజలకు ధైర్యం లభిస్తుందన్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో యాభై ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పూర్తి చేయడం జరిగిందని చెప్పారు పఠాన్ చెరువు నియోజకవర్గాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి మండల పరిధిలో రిపీట్ పఠాన్ చెరువు నియోజకవర్గాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి మండల పరిధిలో ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని చెప్పారు ప్రతి ఇంటికి రక్షిత మంచినీ రందించాలన్న అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నూట నలభై రెండు కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీ అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సలహాలు సూచనలకు అనుగుణంగా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల సహకారంతో పఠాంచెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు